హాయ్ హలో, వెల్కమ్ టు వజ్దా టీవీ. నేను మీ వెంకట్. బిగ్ బాస్ సీజన్ 3 డే 92 హైలైట్స్ ఏంటో చూద్దాం. ఇక ఓ బ్యూటిఫుల్ సాంగ్తో ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవడంతోనే హౌస్లో లగ్జరీ బడ్జెట్ వచ్చేసింది. ఇక లగ్జరీ బడ్జెట్లో చికెన్ ఉండడంతో శ్రీమ్కి సందడి అంతా ఎంత లేదు, బాగా భలే ఖుషి చేస్తుంది. అలాగే ఈ వారం నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు, కానీ ఈ ప్రక్రియను కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేశారు బాస్. అసలు ఈ ప్రక్రియ అంత డిఫరెంట్గా ఉంటుంది ఏంటంటే, ఈ ప్రక్రియలో ఒక్కరు మాత్రమే గెలుస్తారు, వాళ్ళే టికెట్ ఆఫ్ ద ఫినాలేను సొంతం చేసుకుంటారు, మిగిలిన వాళ్ళంతా నామినేట్ అవుతారు అని బాస్ చెప్పేశారు. సో అలాగే గార్డెన్ ఏరియాలో ఒక బోర్డు పైన కొన్ని బ్లాక్స్ ఉంటాయి, మన హౌస్ మెంబర్స్కి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ బాక్స్ని వాళ్ళు తెచ్చుకోవచ్చు. సో దాని బ్యాక్ సైడ్ చూస్తే కొంత పర్సంటేజ్ని ఇచ్చేసి ఉంటుంది. సో మొత్తానికి అవి తీసేసుకున్న తర్వాత నామినేషన్ టాస్క్ ఇచ్చేశారు. టాస్క్ ఏంటంటే, బ్యాటరీ ఉంటే నిండుగా జరుపుకోండి పండగ అనే టాస్క్. ఇంతకీ ఈ టాస్క్ని ఎలా ఆడాలి అంటే, మొత్తానికి తెచ్చుకున్న వాళ్ళు గార్డెన్ ఏరియాలో ఈ బ్యాటరీకి సంబంధించిన మోంటేజెస్ ఉంటాయి. సో బజర్ మోగంగానే ప్రతి పర్సన్ కాడ 10% ఆ బ్యాటరీ లెవెల్ తగ్గిపోతుంది. వాళ్ళు దాన్ని రీఫిల్ చేసేందుకు కొన్ని డిఫరెంట్ గేమ్స్ కూడా ఉంటాయి. ఏంటంటే గార్డెన్ ఏరియాలోనే 2 bells ఉంటాయి. సో ముందు బజర్ మోగిన వెంటనే ఎవరైతే 2 ముందు గంట కొడతారో వాళ్ళ బ్యాటరీలు రీఫిల్ అవుతాయి. అలా 6 chances ఉంటాయి. ఈ గేమ్లో గెలిచిన వాళ్ళు మనం ఇందాక అనుకున్నట్టే ఫినాలేని సొంతం చేసుకుంటారు. సో అలా ప్లాన్ చేసిన బాస్ ఓకే యూ కెన్ డూ దట్ అనగానే వెంటనే మన కంటెస్టెంట్స్ అలెక్ట్ అయిపోయి గేమ్ని చాలా బాగా ఆడుతున్నారు. ఇక ఎక్కువ యాక్టివ్గా ఉన్నది ఆలి. సో మస్ట్గా గంట కొట్టేశారు, కొంత పర్సంటేజ్ను కూడా తెచ్చేసుకున్నారు. అలాగే మరొక చిన్న టాస్క్ కూడా ఇచ్చేశారు. ఆ టాస్క్ ఏంటంటే, అరటి పండ్లు ఎవరు ఎక్కువ తింటే, సో యాజ్ యూజువల్గా వాళ్ళకి ఓ 10% బ్యాటరీ కూడా మళ్ళీ రీఫిల్ అవుతుంది. ఈ టాస్క్లో జ్యోతి అండ్ ఆలి పోటీ పడ్డారు. ఇక జ్యోతి బాగా కష్టపడి 15 అరటిపళ్ళు తింటే, ఆలి సింపుల్గా 21 అరటిపళ్ళు తిని ఈ టాస్క్లో గెలిచేశారు. దీని తర్వాత కూడా రాహుల్కి అండ్ వరుణ్కి కూడా ఓ టాస్క్ ఇచ్చేశారు. టాస్క్ ఏంటంటే, ఇద్దరికి చెరొక సంచి ఇచ్చి వాటిలో ధర్మాకోల్స్ ఉంటాయి. ఎవరి సంచిలో ఎక్కువ ధర్మాకోల్స్ కింద పడిపోయేసి ఆ సంచి ఖాళీ అయిపోతే, సో యాజ్ యూజువల్గా వాళ్ళు ఓడిపోయినట్టు, అపోనెంట్ క్యాండిడేట్ గెలిచినట్టు. కానీ వీళ్ళు టాస్క్ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఓ డౌట్ వచ్చి ఉంటుంది, ఆ ఇటుకుల టాస్క్లోనే వీళ్ళు ఇలా కొట్టుకున్నారు, సో ఈ టాస్క్లో కూడా అలా కొట్టుకొని మంచి దోస్తులుగా విన్న వీళ్ళు విడిపోతారేమో అని ఆలోచిస్తున్నారు. కానీ ఇద్దరు చాలా సరదాగా ఆడి ఈ టాస్క్లో మొత్తానికి మనం అనుకున్నట్టుగానే బలంగా ఉన్న రాహుల్ గెలిచేశాడు. సో వరుణ్ చాలా తక్కువగా పడిపోయాడు బ్యాటరీ లెవెల్స్. సో దీని తర్వాత మళ్ళీ శ్రీముఖికి అండ్ బాబా మాస్టర్కి కూడా ఓ టాస్క్ ఇచ్చేశారండి. ఆ టాస్క్ ఏంటంటే, అదే గార్డెన్ ఏరియాలో ఒక బాక్స్లో పిండి ఉంటుంది, మరొక బాక్స్లో వెదర్స్ ఉంటాయి. అయితే ఈ రెండిట్లో కొన్ని ఆల్ఫాబిట్స్ ఉంటాయి. ఇద్దరు కంటెస్టెంట్స్ 10 alphabets బౌల్స్లో వేసి ఎవరైతే మ్యాచ్ చేయగలరో వాళ్ళే విన్నర్గా ప్రకటిస్తారు. కానీ బాబా మాస్టర్ చాలా చాలా స్పీడ్గా ఆడేశారు, అయినా శ్రీముఖి ఆ తట్టుకొని తొందరగా ఆమె కూడా బాగా ఆడింది. ఇద్దరు సమానమైనప్పటికీ బాబా మాస్టర్ చాలా ఫాస్ట్గా ఆడినందుకు బాబా మాస్టర్ని విన్నర్ చేశారు. దీని తర్వాత ఇక అందరూ ఆలిని ఆట పట్టిస్తున్నారు, ఎందుకంటే టాప్ 5 ఉన్నది ఆలి మాత్రమే. దాని తర్వాత ఉన్నది ఎవరు, రాహుల్. కాబట్టి రాహుల్కి ఇంకా 20% బ్యాటరీ ఉంటేనే ఆలిని రీచ్ అవ్వగలడు. కానీ ఇప్పటివరకు జరిగిన టాస్క్లో ఆలియే ముందున్నారు. కాబట్టి అందరూ ఆట పట్టిస్తూ ఆలి జిందాబాద్ ఆలి అది ఇది అంటూ ఫుల్గా ఆట పట్టించేసి కొంత కామెంట్ చేస్తున్నారు ఆలిని. దీని తర్వాత కూడా బాబాకి అండ్ ఆలీకి ఓ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఇంకా కంటిన్యూ అవుతుంది, చూద్దాం ఎవరు ఫినాలేని సొంతం చేసుకుంటారు. ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వస్తా టీవీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.